ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సొంత నియోజకవర్గంలో రైతులు తిరగబడ్డారు. జోన్ టీడీపీ ఇన్ఛార్జ్ ధర్మవరం సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రైతులు కరువు కేక పేరుతో ఆందోళనకు దిగారు. వేలాదిగా రైతులు డోన్ టీడీపీ కార్యాలయం నుంచి ఆర్డీఓ ఆఫీస్ వరకు ఎడ్ల బండ్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. బుగ్గన సొంత ఊరు బేతంచెర్లను కరువు మండలంగా ఎంపిక చేసుకుని డోన్ ప్యాపులను కరువు మండలాలుగా ఎంపిక చేయలేదంటూ పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కర్నూలు కరెస్పాండెంట్ సురేష్ లైవ్ లో అందిస్తారు. సురేష్, సుబాన, ఆర్థిక మంత్రి బుగ్గన సెగ్మెంట్ లో ఈరోజు రైతులంతా కూడా పెద్ద ఎత్తున తిరగబడినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు వందలాది మంది రైతులు పెద్ద ఎత్తున కూడా ఎడ్ల బండ్లు తీసుకుని టీడీపీ ఇన్ఛార్జ్ డోన్ టీడీపీ ఇన్ఛార్జ్ ధర్మారం సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు కూడా రైతులు పెద్ద ఎత్తున కూడా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి కూడా జనసేన పార్టీ నేతల్ని కలుపుకొని పెద్ద ఎత్తున ఆర్డీఓ ఆఫీస్ వరకు కూడా భారీ ర్యాలీ చేపట్టారు. ముఖ్యంగా మంత్రి బుగ్గనకు కాంట్రాక్ట్ల మీద ఉన్నటువంటి శ్రద్ధ రైతుల మీద ఏమాత్రం లేదు. తన సొంత ఊరైనటువంటి సొంత మండలం బేతంచెర్లను మండల కరువు మండలంగా ప్రకటించుకొని డోని ప్యాప్లిని మాత్రం కరువు మండలంగా ప్రకటించడం ఈరోజు మనం చూసాం. ఆర్డీఓ ఆఫీస్ దగ్గర పెద్ద ఎత్తున కూడా నిరసన కార్యక్రమాలు తీరుతున్నారు. ధర్మారావు సుబ్బారెడ్డి మాట్లాడుతున్నారు. అన్న ఏంటన్న ఈరోజు ఎందుకు నిరసన కార్యక్రమం? ఈరోజన్న ఒకటే ఇక్కడ జరుగుతున్న రైతు కోసం కార్యక్రమం. వాస్తవంగా కూడా చాలాసార్లు 3 నెలల నుంచి కూడా రాష్ట్ర కమిటీ కూడా రైతులకు సంబంధించినటువంటి రాష్ట్ర కమిటీ కూడా 3 నెలల కిందట ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకు వచ్చిందంటే, రాష్ట్ర కమిటీ ఎందుకు రావడం జరిగిందంటే, ఇక్కడ ఉన్నటువంటి బుగ్గన పెద్ద హోదాలు ఉన్నటువంటి ఆర్థిక శాఖ ఉన్నటువంటి మంత్రిగా ఉండి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ కాన్స్టిట్యూన్సీలో 300 రైతులకు సంబంధించిన విషయం ఇది. మళ్ళీ అతనికి సంబంధించిన సొంత మండలంలో బేదంచెర్ల మాత్రం చేసుకోవడం కరెక్టే, మేము దాని గురించి కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్యాపిల మండలం అయితే, డోన్ మండలం అయితే ఖచ్చితంగా బోర్లతో ఉన్నటువంటి మండలాలు కాబట్టి ఎక్కడ ఇరిగేషన్ సంబంధించిన ప్రాజెక్టులు ఎక్కడ లేవు కాబట్టి ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితులు 2 మండలాలు కూడా కరువు మండలాలు ప్రకటించాలని చెప్పి గత 3 నెలల నుంచి కూడా ప్రతి ఒక్క మీటింగ్లో కూడా మేము చెప్పడం జరిగింది. ఆయన హెచ్చరించడం కూడా జరిగింది. డోను ప్యాపిల రైతులు అపారమైనటువంటి నష్టాలు వాటిలే కరువుతో అందరూ కూడా అన్న, ఈ సంవత్సరం కాదు ప్రతి ఒక్క సంవత్సరం కూడా కరువు మండలాలు కూడా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో ఎప్పుడైతే ఉందో కరువు మండలాలు ఎప్పుడు కూడా ప్రకటించడం జరిగింది. ఈయన వచ్చిన తర్వాత ఇది ఫస్ట్ టైం చూస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి రైతులను పట్టించుకోకుండా ఏదో ఆయన రోడ్ల మీద తిరుక్కుంటూ ఎక్కడ కూడా జనాలు రైతులనే కాదు ఎక్కడ ఏ జనాలను కూడా పట్టించుకోకుండా తిరుగుతున్న పరిస్థితి ఏమన్నా ఉందంటే ఆయనకు, ఎందుకంటే భయం ఆయనకి రైతులలో వస్తే సమస్యలు అడుగుతారని చెప్పని, తర్వాత జనాలలో వస్తే సమస్యలు అడుగుతారని, రోడ్లలో పట్టుకోవడం తిరుగుతున్నాడే తప్పితే ఇక్కడ ఉన్నటువంటి జనాల సమస్యలు అయితే రైతుల సమస్యలు ఎవరి సమస్యలు కూడా తీర్చిన పరిస్థితి ఏమన్నా బుగ్గన గారిది. నంద్యాల జిల్లా అధ్యక్షుడు మల్లారెడ్డి రాజశేఖర్ గారు, ఏం సార్, ఏం డిమాండ్ చేయబోతున్నారు? మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము తెలుగుదేశం పార్టీ తరఫున, రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలను కరువు జిల్లాలుగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే భారతదేశంలోనే ఎక్కువ రైతులు ఆత్మహత్య చేసుకుంటున్న రాష్ట్రం మనది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని ఇండియా మొత్తానికి తెలుసు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఎంత దారుణంగా ఉంది అంటే, పండించిన పంటకు గిట్టుబాటు ధర ఉండదు, తెచ్చుకున్న ఇతనాలు అవి ఒరిజినల్వా నకిలీవా అనేది తెలియని పరిస్థితుల్లో ఈరోజు మన రాష్ట్రం ఉంది. కానీ ఇవన్నీ గాలికి వదిలేసి మన మినిస్టర్లు అయితేనేమి, ఎమ్మెల్యేలు అయితేనేమి ఈరోజు వాళ్ళ స్వలాభాలు చూసుకుంటున్నారు, కానీ రైతుల పరిస్థితిని ఎవరు పట్టించుకుంటారు? ముఖ్యంగా ఇక్కడ చూస్తే ఉండేది 3 మండలాలు డోన్ నియోజకవర్గంలో, ఇక్కడ చూస్తే ఫైనాన్స్ మినిస్టర్ ఇక్కడ ఎమ్మెల్యేగా వివరిస్తున్నారు. ఎంత దారుణం ఇది! ఒక సొంత మండలం అయినది బేదంచెర్లను కరువు మండలంగా ప్రకటించుకొని పక్కన ప్యాపిలి, తర్వాత డోన్ మండలాలు. ప్యాపిల మండలం ముఖ్యంగా వ్యవసాయం మీద ఆధారపడిన కుటుంబాలు, వేల కుటుంబాలు ఉన్నాయి. ముఖ్యంగా అక్కడ ఆ రోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ సబ్సిడీలో డ్రిప్ ఇరిగేషన్ ద్వారా ప్యాపిల మండలంలో 1000 ఎకరాలు ఆ రోజు అరటి పంటకు నాంది పలికినారు. ఈరోజు రైతులు అరటి రైతులు కూడా రేట్ లేక ఇది సుబాన్ మొత్తం మీద కూడా మనం చూస్తున్నాము. ధర్మారం సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో జనసేన పార్టీ నేతలు, రైతులు వందలాది ఎడ్ల బండ్లతో దాదాపు 1000 మంది రైతులు కూడా వచ్చి ఆర్డీఓ ఆఫీస్ ముందు ముట్టడించారు. మంత్రి బుగ్గనకు కాంటాక్ట్ల మీద ఉన్నటువంటి శ్రద్ధ రైతుల మీద లేదు, ఇప్పటికే కరువు మండలాలుగా ప్రకటించాలని చెప్పి వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్.